హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమూస్ కిచెన్ హలో ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నేను టూ ఆనియన్స్ వన్ టమాటో ఒక ఇంచ్ అల్లం వెల్లుల్లి రెమలు ఒక పది తీసుకున్నాను ఇప్పుడు మనం వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పేస్ట్లా చేసుకుందాం చూస్తున్నారు కదా మన పేస్ట్ రెడీ అయింది ఈరోజు మటన్ కర్రీని కుక్కర్లో చేసుకుందాం అండి దీనికోసం మనం ముందుగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం పెద్ద యాలక్కాయలు రెండు లవంగాలు ఆరు యాలక్కాయలు రెండు దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకుంటున్నాను బిర్యానీ ఆకు రెండు దీనిలో నేను మిరియాలు వేసుకుంటున్నానండి ఆరు వరకు ఉంటాయి ఇప్పుడు మనం వీటన్నింటినీ ఒకసారి కలుపుకుందాం ఇక్కడ నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీన్ని మన కుక్కర్లో వేసుకుందాం కుక్కర్లో వేసుకుని ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు మనం దీనిలో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలాని దీనిలో వేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు మనం దీనిలో డ్రై మసాలాలన్నీ వేసుకుందాం పసుపు పావు టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ వేసుకోవచ్చండి ఇక నేను వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను కారం వన్ టీ స్పూన్ ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మన దీన్ని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం సోంపు పౌడర్ పావు టీ స్పూన్ మసాలాలు వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీన్ని టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం దీనిలో మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి ఇక్కడ నేను మొత్తం రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను మీడియం సైజ్ గ్లాస్తో కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుని సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం సెవెన్ విజిల్స్ వచ్చాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోనండి మటన్ కర్రీ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్